Thank you, Adiksha. Hirozu, old pensions in the state ane danipaina discussion chestunnamu. Old age pensions gurinchi mantri garu kuda deeniki chana elaborate ga ee discussion lo answer ichinaru adiksha. Ade vidhanga old age pensions anedi deenipaina mukhyamantri garu enta baaga spandistu tana first signature YSR పెన్షన్ కానుకల్లో అవ్వతాతలందరికీ కూడా ఆత్మగౌరవం పెంచేలాగా తన ఫస్ట్ సిగ్నేచర్లోనే ఎంత చిత్తశుద్ధితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అర్పించినారు. అదేవిధంగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మన ముఖ్యమంత్రి గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా పెన్షన్ కానుక అనేదాన్ని న్యూ ఇయర్ పెన్షన్ కానుక అనే ద్వారా ఈరోజు 2020లో కూడా మనం చూసినాం. ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఎంత బాగా చేసుకున్నారు అంటే అవతాతలకు వీళ్ళందరికీ కూడా ఒక ఆత్మగౌరవం పెంచే విధంగా చేసుకున్నారు అధ్యక్ష. మనం చూసినాం చాలామంది రోజమ్మ మళ్ళా గోవర్ధన్ అన్న వాళ్ళందరూ కూడా బాగా డిస్కషన్ చేసినారు దీనిపైన. ఇంకా దీనిపైన వీ హ్యావ్ టు త్రో సమ్ లైట్ దిస్ ఇన్ టు దిస్ ఒక దీనిపైన వీ హ్యావ్ టు డిస్కస్ అంటే అధ్యక్ష, పాస్ట్లో మనం చూసాం గతంలో ఇది ఒక నాడు నేడులాగా చూస్తే కూడా పాస్ట్లో జన్మభూమి కమిటీ చెప్తేనే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. బట్ ప్రజెంట్లో మనం సెక్రటరియట్ ద్వారా వాలంటీర్ ద్వారా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ ఇస్తున్నాము. అదేవిధంగా ఎలక్షన్స్ వచ్చింది అని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయల నుంచి 2000కు నేను పెంచుతానని చెప్పినారు. ప్రజలందరూ కూడా దీన్ని మరీ పసిగట్టి ఆయన్ని భారీగా ఓడించడం కూడా మనం చూసినాం. అయితే ఈరోజు 2000 నుంచి మనము 3000 వరకు పెంచుతూనే ఉన్నాం. ఈ సంవత్సరంలో మనము అందరికీ కూడా అవతాతలు అందరికీ కూడా 2500 పెన్షన్ ఇస్తున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అవతాతలు, ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయడానికి ఇది చాలా తోడ్పడుతూ ఉంది అని చెప్తున్నారు అధ్యక్ష. కేవలం ఎలక్షన్ వచ్చింది అని మాత్రమే వాళ్ళు పెంచినారు కాబట్టి మనం ఈరోజు దెర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ జెలసీ అని కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఏ ఒక్క సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే కూడా ఈర్షతో వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదైనా ఒక విమర్శలు చేస్తూ ఉంటారు కాబట్టి దెర్ ఈజ్ రియల్లీ నో మెడిసిన్ ఫర్ జెలసీ అని ఈరోజు నేను చెప్పుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ అనేది మన గవర్నమెంట్లో కూడా కనబడుతూ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫ్రమ్ సెక్రటేరియట్, వాలంటీర్స్, ఎంపీడీ ఆఫీస్, మళ్ళా కలెక్టర్ గారు కూడా ఎక్కడైనా నిజంగా తప్పిపోయిన ఒక పెన్షన్ కూడా ట్రాన్స్పరెన్సీ మోడ్లో చేస్తున్నాము. గతంలో మనం పోయి చూస్తున్నాం ఒక గ్రామ సభలో కూర్చో మనం మాట్లాడితే కూడా నిజంగా ఎలిజిబుల్ ఉండే పెన్షన్ కూడా ఎంపీడీఓ గారు ఇవ్వాలా అనుకుంటే కూడా టీడీపీ పార్టీ వాళ్ళు అడ్డుకొని మనకి ఇవ్వలేని పరిస్థితిలో మనం చూసినాం. అదేవిధంగా టీడీపీ హయాంలో జస్ట్ వాళ్ళు 65 ఇయర్స్ అండ్ అబౌకే పెన్షన్ ఇచ్చినారు. బట్ సీఎం గారు ఈరోజు దాన్ని 60 ఇయర్స్కి తగ్గిస్తూ అవతాతలందరికీ కూడా ఒక ప్రియ మనవుడిగా కూడా ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. మన వాలంటీర్స్ అందరూ కూడా ఎవ్రీ మంత్ ఫస్ట్ మన కళ్యాణదురం కాన్స్టిట్యూన్సీ అయితే కర్ణాటక బార్డర్లో ఉంటుంది అధ్యక్ష. సీఎం గారి కళని సాకారం చేయాలని పక్క రాష్ట్రానికి పోయి కూడా వాళ్ళు పెన్షన్ అనేది నిజంగా అందచేస్తున్నారు. మనము ఒకసారి ఆల్ ద 29 స్టేట్స్ మనం చూసుకుంటే కూడా మనం ఒక డిస్కషన్కి తీసుకుంటే ఈరోజు ఈ పెన్షన్ అనేది బీహార్లో 500 రూపీస్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో 600 రూపీస్, యూపీలో 800 రూపీస్, తమిళనాడులో 1000 రూపీస్, కర్ణాటకలో 1200 రూపీస్ ఇస్తున్నారు అధ్యక్ష. ఆన్ ద నోట్ హోల్ ఆఫ్ ఇండియాని మనము ఒక డిస్కషన్కి తీసుకుంటే ఓన్ అండ్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఈరోజు 2500 రూపీస్ పెన్షన్ ఇచ్చిన గౌరవ ఘనత అది మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అని చాలా హ్యాపీగా నేను చెప్పుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఏ పెన్షన్ తీసుకుంటే కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్, విడో పెన్షన్, మళ్ళా దివ్యాంగులకు కూడా ఇచ్చే పెన్షన్, ఏ ఒక్క పెన్షన్ తీసుకుంటే కూడా ఆల్ ద 29 స్టేట్స్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఫస్ట్. దానికోసమే మనం ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి గుడ్ గవర్నెన్స్ అనే ఒక అవార్డు కూడా ఇచ్చినారు అధ్యక్ష. అదేవిధంగా దేర్ ఆర్ సమ్ పాయింట్స్ టు బి రైజ్డ్ అధ్యక్ష. ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్లో కూడా మన మినిస్టర్ గారికి నేను మనవి చేసుకుంటాను అధ్యక్ష. చాలా సాచురేషన్ మోడ్లో ఈ యొక్క ఓల్డేజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి
కొన్నిసార్లు మనము ఈకేవైసీలో బయోమెట్రిక్ ద్వారా ఈ ఫింగర్ సిస్టమ్ అనేది కొద్దిగా సపోర్ట్ చేయడం లేదా దీక్ష దాని ఇంకా టాప్ ప్రయారిటీలో ఫుల్ఫిల్ చేసుకుంటే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి కల సాచురేషన్ మోడ్లో పరిపూర్ణంగా చేసుకుంటాం రెండోది అధ్యక్ష బోత్ మదర్ అండ్ డాటర్ ఆర్ ఆన్ ది సేమ్ కార్డ్ అధ్యక్ష కొన్నిసార్లు మనము విలేజ్కి పోయినప్పుడు కూడా ఇది చూసుకుంటున్నాం అధ్యక్ష డాటర్స్ కూడా భర్త లేక భర్త చేనిపోయిన తర్వాత కూడా వచ్చి తల్లిదండ్రి ఇంట్లో ఉంటున్నారు అధ్యక్ష అటువంటి పరిస్థితిలో కొద్దిగా ఇబ్బంది పడే ఒక సందర్భం కూడా మనం చూస్తున్నాం దయచేసి దీన్ని కూడా బికాజ్ మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం సాచురేషన్ మోడ్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ని మనం తీసుకొని పోతున్నాం అధ్యక్ష దయచేసి ఇది ఒకటి మాత్రం ఇద్దరు కూడా ఒకే కార్డులో ఉంటారు కాబట్టి ఇద్దరినే కూడా పరిగణకి తీసుకుంటూ వాళ్ళకి మేలు చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా వీఆర్ కవరింగ్ లాట్ ఆఫ్ డిజీజెస్ అధ్యక్ష లైక్ కిడ్నీ డయాలసిస్ థాలసీమియా అండ్ సికిల్ సెల్ అనీమియా ఇవన్నీ కూడా గతంలో లేదు బట్ ఇప్పుడు కవర్ చేసుకుంటున్నాం బట్ లైఫ్ స్టైల్స్ ద్వారా ఇప్పుడు మనం చూస్తున్నాం విలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా క్యాన్సర్కి గురి అవుతున్నారు అధ్యక్ష దే ఆర్ స్పెండింగ్ నాట్ లెస్ దెన్ 10,000 పర్ మంత్ సో అటువంటిది కూడా కవర్ చేసుకునే ఒక కార్యక్రమం మనం చేస్తే కూడా చాలామందికి మేలు చేసేవాళ్ళం అవుతాం అధ్యక్ష అదేవిధంగా కొంతమంది అన్న చెప్పినట్లు రాజన్న చెప్పినట్లు కొంతమంది కూడా డ్యూ టు సమ్ రీజన్స్ ఆధార్ కార్డులో కూడా వాళ్ళు ఎక్కువ చాలా తక్కువగా ఉంది అధ్యక్ష వాళ్ళ ఏజ్ అంతా కూడా దాన్ని కూడా ఆధార్ కార్డ్ సెంటర్ ద్వారా ఎందుకంటే ఇప్పుడు ప్రతి సెక్రటేరియట్లో కూడా అది కరెక్షన్ చేయడానికి ఒక ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ వీళ్ళందరికీ కూడా ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే సో వాళ్ళు ఆ కరెక్షన్ చేయగలిగితే నిజమైన లబ్ధిదారులకి మనము సాచురేషన్ మోడ్లో చేరేయచ్చు ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసినాం కేవలం డబ్బు తీసుకోనాలా అని మనం చూసినాం డబ్బు తీసుకోనాలా అనేసి వాళ్ళు రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంట్రీ చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఎంట్రీ కరెక్షన్స్ కూడా చేయడానికి కూడా ఒక అవకాశం ఇవ్వండి అని మీ ద్వారా కోరుతూ ఈ ఒక చర్చకి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ హరీ